టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రేపు జరిగే అమిత్ షా సభ విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు టీఆర్ఎస్ వెలకట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. తాము 21వ తేదీన సభ పెట్టుకుంటే ఒకరోజు ముందు కేసీఆర్ సభ పెట్టి అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏది ఏమైనా హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులో వస్తాయంటున్న ఈటెల రాజేందర్ తో మా కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ఆదివారం నాడు అమిత్ షా మునుగోడులో సభ ఉండబోతుంది. బీజేపీ దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మాతో మాట్లాడికి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్పండి, ప్రధానంగా ఈ అమిత్ షా సభ ఏ విధంగా ఉండబోతుంది మునుగోడులో? భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో పెట్టి ప్రతి సభ చాలా గొప్పగానే ఉండబోతా ఉంది. లక్షలనే జనం వస్తారు. రైట్. దానికన్నా ముందు రోజు సీఎం కేసీఆర్ సభ పెడుతున్నాడు, అంటే రేపు సభ పెట్టబోతున్నాడు, ఎందుకంటే ఏ విధంగా దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 4 నెలల క్రితమో 5 నెలల క్రితమో హైదరాబాద్ జరుపుకోవాలని చెప్పి మేము ఏర్పాటు చేసుకుంటా ఉంటే మా కాళ్ళల్లో కట్టె పెట్టే పద్ధతుల పట మా పండుగ జరుగుతూ ఉంటే మా ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే తాను పోస్టర్లు పెట్టుకొని తాను హోర్డింగ్స్ పెట్టుకొని ఎంత అభాసపాలైన మనం చూసినాము. ఇక్కడ కూడా 21వ తారీఖు నాడు అమిత్ షా గారి ఆధ్వర్యంలో రాజగోపాల్ గారు జాయిన్ అవుతున్నారనే విషయం తెలిసిన తర్వాత కూడా కావాలని ఈ సభను ఫెయిల్ చేయాలి, ప్రజల్ని పోకుండా చేయాలి అనేటువంటి ఒక నీచమైన ఆలోచనతో 20వ తారీఖు నాడు తను అక్కడ పెట్టింది. మేము ఎక్కడైతే మీటింగ్ పెట్టుకున్నామో అక్కడే మళ్ళీ ఆయన మీటింగ్ పెట్టు. దానివల్ల ఏమైపోతుంది, రేపు ఆయన మీటింగ్ వల్ల మేము ఏర్పాటు చేసుకుంటే అయిపోతుంది. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ స్వేచ్ఛ గ్రామాలకు పోకుండా ప్రజలు మొబిలైజ్ చేసుకుండా చేసే పరిస్థితి. అన్నిటికంటే దరిద్రపు ఆలోచన ఏంటంటే వాళ్ళ మీటింగ్ మనుషులు రావాలని చెప్పి చేయడం తప్పు కాదు, కానీ ఇతర పార్టీల మీటింగ్ పోద్దని చెప్పేటువంటి నిజమైన పని ఏందో నాకు అర్థం కాలేదు. హుజూరాబాద్లో ఇట్లాంటి ప్రయత్నం చేసిండు. మేము ఎలక్షన్ ప్రచారం పోతున్నప్పుడు, మేము సభలు పెడుతున్నప్పుడు ఆ మీటింగ్ పోవద్దని చెప్పి ఆటో వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చిండ్రు, కార్లలోకి అడ్వాన్స్ ఇచ్చేది, ట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చేది, చివరికి ప్రజలకు కూడా ఇక మేము బుక్ చేసుకొని పెట్టుకుంటామని చెప్పి చెప్పే పరిస్థితి. ఇట్లా ఈ తొండి చేసి ఈ చిల్లర పని చేసి ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతున్నది తప్పు. 100% వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజలందరికీ కూడా అర్థమైంది టీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో ఉండేది కాదు. రేపు ప్రజల ఆశీర్వాదం పొందే పార్టీ భారతీయ జనతా పార్టీ, రేపు ఈ తెలంగాణ గడ్డ మీద గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అన్ని వర్గాల పైన అనుకుంటా ఉన్నారు. అందువల్లనే ప్రజల ఆలోచనకు అనుగుణంగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా బీజేపీ వైపు చూడడానికి కారణం అదే. అంటే ఎందుకు ఈ ఫ్లెక్సీల వారు జరుగుతుంది? నిన్న మొన్న హైదరాబాద్ జరిగి ఇప్పుడు జిల్లాలో కూడా ప్యాక్ ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫ్లెక్సీ వారు నడుస్తుంది. నేరుగా గెలిచే దమ్ము లేనివాడు, ధర్మం మీద న్యాయం మీద విశ్వాసం లేనివాడు, ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనివాడు ఇట్లాంటి చిల్లర పని చేస్తారు. దిరుడు కొట్లాడతాడు, రండ ఇట్లాంటి పని చేస్తాడు. మునుగోడులో ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనుకుంటారా మునుగోడులో? 100% మునుగోడు ప్రజానీకం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజగోపాల్ గారిని గెలిపించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, హుజూరాబాద్ లాంటి తీర్పును మొత్తం ప్రపంచంలోని తెలుగు ప్రజానీకానికి అందించాలని చెప్పి ఉవ్విల్ ఊరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా పాగా వేసే ప్రయత్నం చేస్తున్నట్టు రవితో కలిసి నరేంద్ర, టీవీ5 హైదరాబాద్.